గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు హైదరాబాద్ లో నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను మనిషి జీవిత కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మైగ్రేన్ అంటారు కొంతమంది సైనస్ హెడ్డేక్ అంటారు కొంతమంది నార్మల్ హెడ్డేక్ ఈ హెడ్డేక్లో లో మనకు తెలిసినవి కొన్ని కానీ తెలియని తలనొప్పులు చాలా ఉన్నాయి మరి అవేంటి అసలు హెడ్డేక్ రావడానికి కారణాలు ఏంటి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు వారితో నమస్తే సార్ సార్ తలనొప్పి కామన్ ప్రతి ఒక్కళ్ళను వస్తూ ఉంటుంది అయితే కొంతమందికి చాలా సివియర్ గా ఉంటుంది ఒకరికి వన్ సైడ్ వస్తూ ఉంటుంది కొందరికి తల వెనక భాగంలో తలనొప్పి వస్తూ ఉంటుంది కొంతమంది సైనస్ అడేక్ అంటూ ఉంటారు అసలు ఈ తలనొప్పిలో ఎన్ని రకాలు ఉన్నాయా చాలా రకాలు ఉన్నాయి తలనొప్పులు మనం చేయటం కదా ఇవి ఎన్ని ఏదో పనులు నాకు అంత తలనొప్పి తెచ్చి పెట్టింది అలాంటి అట్లాంటి తలనొప్పులు కూడా ఉంటాయి అంటే లైటర్ సెన్స్ అది అయితే తలలోపల మనకి రకరకాల తలనొప్పులు వస్తూ ఉంటాయి వాటిని మనం చూసుకున్నట్లయితే కారణాలు చాలా ఉంటాయి సింపుల్గా ఎసిడిటీతో వచ్చేటువంటి సింపుల్ హెడేక్ నుండి లేదంటే రక్తంలో షుగర్ తగ్గినప్పుడు వచ్చేటువంటి హైపోక్లోసిమిక్ హెడేక్ నుండి ట్యూమర్స్ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ నుండి అవి క్యాన్సర్గా మారినటువంటి సివియర్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇట్లా రకరకాల తలనొప్పులు ఉంటాయి దాన్ని తగ్గట్టుగా మనం చూసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి సో ఆయుర్వేదం ప్రకారము శిరశ్యూల అని అంటాం ఈ శిరశ్యూలలో మేము రకరకాలుగా చెప్తూ ఉంటాం అనమాట వాటిలో సూర్యావర్తం అని అంటాం అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టినప్పుడు స్టార్ట్ అవుతుంది తలనొప్పి మధ్యాహ్నానికి సాయంత్రానికి తగ్గిపోతుంది అనమాట దాన్ని సూర్యావర్తం అంటాం భేదకం అని ఇంకొకటి అంటే సగం తలనొప్పి రావడం సో ఇట్లాంటి తర్వాత దోషిక్ ఫినామైనటువంటి వాత చేసే రష్వులాని పిత్త చేసే రష్వులు అని కఫ చేసే రష్వులు అని అనమాట వాత చేసే రష్వుల్లో వచ్చేటప్పటికీ అది వాత లక్షణాలన్నీ ఉంటూ తలనొప్పి బాగా ఉండడం అంటే ఒకసారి బాగా ఎక్కువగా ఉండడం ఒకసారి పూర్తిగా తగ్గిపోయినట్టు ఉండడం బట్ తలనొప్పి అయితే ఉంటూ ఉంటుంది అన్నమాట పిత్త చేసే రష్లో వచ్చినప్పటికీ విపరీతమైన తలనొప్పి ఉంటుంది అనమాట ముఖ్యంగా మధ్యాహ్నం ఉండడం మరి మధ్యరాత్రి ఉండడం అట్లాంటి టైంలో ఉంటుంది కఫ జశి రషిలో వచ్చేసి ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది లేతే స్టార్టింగ్ ఆఫ్ ది నైట్ మొదటి జాము మొదటి ఉంటుంది కదా వన్ థర్డ్ ఆఫ్ ఫస్ట్ వన్ థర్డ్ ఆఫ్ నైట్ ఆ టైంలో మనకి కప జసీ ఉంటాయి సాయంత్రాలు వచ్చేటటువంటి వాతచసి రషువులలో అండ్ గట్ల వచ్చేటువంటి వాతచి రషులు అంటాం వీటిని మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనము మందులు ఇచ్చి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం మోడర్న్ సైజ్ ఎనీ హెమిక్రేని హెమిక్రీనియస్ అంటే చీర తలనొప్పికి సంబంధించినటువంటి ఒక వ్యాధి అని అర్థం అనమాట అవి రకరకాలుగా ఉంటాయి మనకి ఇప్పుడు మీరు అన్నట్టు సింపుల్ హెడేక్ సింపుల్ హెడేక్ అంటే మనకు రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గినప్పుడు మామూలుగా మనం చాలసే తినేసి లేదు కాస్త హెడేక్ వచ్చినట్టు ఉంటుంది మనం టీనో లేకపోతే చిన్న జ్యూస్ లేకపోతే ఒక బిస్కెట్స్ తింటే తగ్గిపోతుంది అన్నమాట కొన్నిసార్లు ఏంటి ఎసిడిటీతో మామూలుగా ఎసిడిటీ ఉన్నప్పుడు కొంతమందికి హెడేక్ వస్తుంది అనమాట అది దానికి తగ్గట్టుగా హెసిడిటీ తగ్గిపోతుంది సార్ క్లస్టర్ ఏక్ అని వస్తుంది మనకు తలంతా ఇట్లా పట్టేసినట్టే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ అని వేసుకుంటే ఎట్లా ఉంటుంది పట్టేసినట్టు అట్లా రావడం ఏక్ అనేది ఇంకొకటి ఒకటి సైనసైటిస్ అనేది ఒక సిస్టి ఒక పర్టికులర్ వ్యాధి ఈ సైనసైటిస్ ఏంటంటే మనకు ఈ పర్టికులర్ మనకు కాదు కాదు మనకి ఈ పురే భాగంలో మనకు కొన్ని గాలి గదులు ఉంటాయి అన్నమాట ఈ ఫ్రాంటల్లో తర్వాత మ్యాక్సిలాలో తర్వాత స్పినాయిడ్ అని ఎథమాయిడ్ అని వీటిలల్లో కొన్ని గాలి గదులు ఉంటాయి వాటిని సైనసిస్ అంటాం అవి ఏం చేస్తుందంటే మనకు ఈ తల పురే భాగం అయితే ఉంటుందో మెడ మీద ఉంటుంది కదా అది మనకు బరువు లేనట్టుగా లైటర్గా మారేటట్టుగా చేస్తాయి అన్నమాట గదులు వాటిని మనం సైనసిస్ అంటాం ఆ సైనసిస్ ఎప్పుడైతే మనకు కొన్ని రకాల ద్రవాలతో నిండిపోయి ఇన్ఫెక్షన్ బాగా ఉండిపోయి అవి మూసుకుపోతాయో అప్పుడు సైనసైటిస్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట దానివల్ల ఈ తల్లంతా కూడా మనకి బరువుగా అయిపోతుంది అనమాట మీరు తలని ఇలా వంచితే మనకి ఏదో పెద్ద బాగా బరువుగా ఉన్నట్టుగా అయిపోతుంది అనమాట దాని వల్ల వచ్చేటువంటి నొప్పిని మనం సైనసైటిస్ హెడ్ అని అంటాం అట్లా కాకుండా మన కంటి నరం ఉంటుంది కదా ఈ కంటి నరం వల్ల వచ్చేటువంటి ఒక హెడ్ ఉంటుంది ఆప్టిక్ న్యూరైటిస్ అని ఆ వాంటలో కూడా వచ్చేటువంటిది అనమాట తర్వాత మీకు కంటి చూపులు ఏమైనా మందగిచ్చాం కానీ రిఫ్రాక్షన్ మనకి పాయింట్ మన అద్దాల పాయింట్ వస్తుంది కదా ఆ రిఫ్లాక్షన్లు ఎంత తేడా వచ్చినా కూడా మనకి నొప్పి వస్తుంది ఆ నొప్పి మనకి వెనక భాగంలో వస్తుంది సైట్ వల్ల కూడా వస్తుంది సైట్ వల్ల రిఫ్లాక్షన్లో మార్పు వచ్చినప్పుడు మీకు తల వెనక భాగంలో సిగ వేసుకునేటువంటి భాగం ఉంటుంది కదా ఆడవాళ్ళకు ఆ ప్రాంతంలో ఎక్కువ ఈ హెడేక్ అనేది వస్తుంటుంది అనమాట ఇలా కాకుండా ఇంకా రకరకాల హెడేక్స్ ఉన్నాయి లేకపోతే అన్నిట్లలో ఇంకా కొంచెం సార్లు మనకు చూసుకున్నట్టయితే మైగ్రేన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఈ మైగ్రేన్ యూజువలీ కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని ట్రిగ్గర్స్ వల్ల కొంతమందికి కొన్ని రకాల ట్రిగ్గర్స్ ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసి రాగానే అవ్వడం కొన్ని రకాల స్వీట్స్ తిన్నప్పుడు తలనొప్పి రావడం లేకపోతే ఇంకేదో తిన్నప్పుడు రావడము లేదా మసాలా ఫుడ్ తిన్నప్పుడు రావడం కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళలో రకరకాల సిమ్టమ్స్ కూడా కనబడుతుంటాయి దానికి తగ్గట్టుగా మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడము లేదంటే డిసీజ్కి తగ్గట్టుగా మనం ట్రిప్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాం ఇవి ఓవరాల్గా మనకు హెడేక్ అనేటువంటివి వాటి యొక్క లక్షణాలు టైప్స్ క్లాసిఫికేషన్ అయితే చాలా కొన్ని సింపుల్ వాటితో కొన్ని ఇబ్బంది ఏమి ఉండదు కానీ కొన్ని చాలా సివియర్గా ఉంటాయి సో ఇవి మనం గుర్తించకపోతే దీన్ని మనము ఒక పెయిన్ కిల్లర్ తోటి కిల్ చేసేసి పెయిన్ అలా నెగ్లెక్ట్ చేస్తూ వస్తే అవి తీవ్ర దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంటాయి అనేసి అంటూ ఉంటారు అలాంటి తలనొప్పులు ఏంటి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మైగ్రైన్ లాంటివి ఉన్నాయి మైగ్రైన్ లాంటి వాటికి చికిత్సా పద్ధతులు చాలా తక్కువ అవి దాన్ని మనం మేనేజ్ చేయడం అనేది కొంచెం చాలాసార్లు తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఏం చేస్తున్నట్టు వెళ్ళి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఆ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ బాగా పెరిగినప్పుడు ఆ సిమ్టమ్స్ దేనివల్ల పెరుగుతున్నాయని చూసుకొని దాన్ని అనుభవం చేయకుండా ఉండడం తర్వాత దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ చేయడము ఇట్లా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకునేది జరుగుతుంది అనమాట బట్ ఆయుర్వేదంలో మాత్రం చాలా చక్కగా ఇప్పుడు నేను మైగ్రేన్కి మేము ఇస్తూ ఉంటాం రెగ్యులర్గా ఎక్సలెంట్ గా తగ్గిపోతుంది విదిన్ వన్ మంత్స్ చేసినప్పుడు గా ప్రాబ్లమ్ వస్తుంది కాకపోతే ఎప్పుడైనా తలనొప్పి అనేది వచ్చినప్పుడు ఆ తలనొప్పి గల కారణాలు ఏంటి చూసుకోవాలి చూసుకుని ఆ కారణాలను కరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేసినట్లయితే ఇవాల్యుయేట్ చేసి సరైనటువంటి పద్ధతిలో మనం డయాగ్నోస్ చేసినట్లయితే దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలి సరైనటువంటి రీతిలో మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి బెనిఫిట్ చేసిన వాళ్ళు మొత్తం అయితే కొంతమంది తలనొప్పి వల్ల నా బుర్ర చెడిపోయేటట్టుంది నా బ్రెయిన్ దెబ్బ తినేటట్టుంది అనేసి అంటూ ఉంటారు కదా నిజంగానే తలనొప్పి అనేది బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సార్ అంటే అన్ని తలనొప్పులు కాదు కొన్ని తలనొప్పులు ఉంటాయి ఇప్పుడు ఎస్ఓఎల్స్ ఉంటాయి స్పెస్ఓప్ ఇంకెలిజెన్స్ ఉంటాయి బ్రెయిన్లో వాటి వల్ల వచ్చేటువంటి తలనొప్పులు వాటితో పాటు మనకు వామిటింగ్స్ అవ్వడము లేకపోతే ప్రెషర్ పెడుతుంది ఇంటర్నల్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి అటు రాము అవన్నీ కూడా చివర్ కండిషన్స్ ఉంటాయి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు దాన్ని తగ్గట్టుగా తీసుకోవాలి ఇప్పుడు కొన్నిసార్లు ఆప్టిక్ న్యూరైటిస్ ఉంటాయి దానికి కూడా ట్రీట్మెంట్ లేదని చెప్పి అంటారు కానీ మేము ఆయుర్వేదంలో బాగానే చేస్తున్నాం ట్రీట్మెంట్స్ మైగ్రైన్కి వాటికి ఇస్తా ఉన్నాం సో ఏదేమైనప్పటికీ ఈ తలనొప్పి అనేదాన్ని ఆ సిమ్టమ్స్ ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏంటి చూసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చాలా చక్కగా మనం దాన్ని తలనొప్పిల్ని తగ్గించవచ్చు సార్ ఈ ఆయుర్వేద మెడిసిన్ ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది సార్ ఈ హెడేక్ ఏ రకమైన హెడ్ ఏదైనా కూడా ఒక పర్టికులర్ డోసేజ్ ఉంటుంది ఒక పర్టికులర్ స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఎప్పుడైతే డయాగ్నోస్ చేయడానికి మనం పోనుకున్నామో ఆ హెడ్ ఎక్ ఎట్లాంటిది దోషాల వల్ల వచ్చిందా లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చిందా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందని చూస్తాం కదా చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట చేసుకుని అవి ఎన్ని రోజులు ఏంటి అనేది చూడడానికి అన్లెస్ మనం పేషెంట్ చూస్తాం చెప్పడానికి లేదు ఈ ఎన్ని రోజులు తీసుకోవాలి అన్న విషయము దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క దీర్ఘకాలికత్వం ఎన్ని రోజులుగా ఉంది కారణాలు ఏమై ఉంటాయి సివియారిటీ ఎట్లా ఉంది అవి వచ్చిన పేషెంట్ యొక్క రోగం బ రోగి బలహీన బలం బలం ఎలా ఉంది పర్సన్ యొక్క బలం అంటే వాడు టాయిలెట్ చేయగలుగుతున్నాడా త్రెషోల్డ్ ఎట్లా ఉంది ఇంటాలరబుల్ ఉందా ఇవన్నీ చూసుకుని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం తర్వాత ఎప్పుడైనా సరే మేము ఒక రోగానికి ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆ రోగి యొక్క స్థితిని చూస్తాం రోగం యొక్క స్థితిని చూస్తాం ఎక్కడంటే రోగం రోగి యొక్క బలము రోగం యొక్క బలము అంటే పేషెంట్ యొక్క టాలరెన్సు అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిసీజ్ ఎంత సివియారిటీతో ఉంది తర్వాత పర్టికులర్ సీజన్ తర్వాత వాడి యొక్క కాన్స్టిట్యూషన్ ఇవన్నీ చూసుకుని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎన్ని రకాలుగా చేసిన తర్వాత చేసే ట్రీట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ తలనొప్పుల గురించి చాలా చక్కగా వివరించారు వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉన్నాయి ఆయుర్వేదంలో అని ధన్యవాదాలు